కార్తీక్ నన్నే ఉద్ధరించాడు. పడిపోతున్న నాకు చెయ్యందిచ్చి మళ్ళీ అక్కడే వదిలేశాడు. ప్రేమలో ఫెయిల్ అయిన నేను జీవితంలో ఏం సాధించాను? నిన్నలో ఉన్న ఆనందం రేపులో లేదు, ఇంకెందుకు బ్రతకడం? ఈ ప్రపంచంలో నేను ఒక్కరికే సమాధానం చెప్పాలి. నన్ను క్షమించిన అన్న. మై డియర్ లిటిల్ సోల్జర్స్, యుద్ధానికి బాగా ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఇంతకీ నారగడేట్రా ఇంటికెళ్ళి ఉంటారా? అన్ని చూసి రాసేది కాదరా, ప్రాక్టికల్ ఎవరి వాళ్ళు చేసుకోవాలి తెలుసు. తీరిగా నారిగడు ఉన్నాడు గానీ ప్రాక్టికల్స్ కాదు, దేవుడు ఉన్నాడు రా, ఆయనే దోలు తీరుస్తాడు. రండి రండి రండి, అందరూ బాగున్నారా? కూర్చోండి అండి, కూర్చోండి. అయినా మీరండి అంకుల్ ఈ టైంలో. ఏం లేదు, రేపు నారాయణ పుట్టినరోజు, వాడు కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం. అవును, ఏడు వీడు. అదేంటి అంకుల్, వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ కూడా రాలేదు, ఇంటికి వెళ్ళాడు అనుకున్నామే. హాస్టల్కి రాలేదు ఇంటికి రాలేదు అంటే ఎక్కడికెళ్ళి ఉంటాడు? అంకుల్ మీరేం టెన్షన్ పడద్దు, ఇక్కడికి రాలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి, రేపు పొద్దున్న కాలేజ్కి వచ్చేయండి, వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది. కిరణ్, ఈ బట్టలు వాడికి ఇచ్చే. ఓకే అంకుల్, తీసుకుంటాగా, నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పద.